హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ సేమియా ఉప్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సేమియా ఉప్మా చేస్తే పొడి పొడిగా వస్తుంది. సేమియా ఉప్మాకి కావలసిన పదార్థాలు సేమియా ఒక గ్లాస్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. సేమియా ఉప్మాకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ చిన్నది ఒకటి సరిపోతుంది, ఇవి వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, చిన్న టమాటో ఒకటి సరిపోతుంది. ఉప్మా ఇలాంటి వాటికి పోపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవి మగ్గాలి. చూడండి, ఇవి బాగా మగ్గినాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ సేమియాకి గ్లాసున్నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇలా గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు మరగాలి. నీళ్ళు ఇలా మరిగినాయి కదండి, ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని చాలకపోతే ఉప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా వేసుకోవాలి. సేమియా వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సేమియా చాలా త్వరగా ఉడికిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మరీ తక్కువ మంటలో ఉన్నా ముద్ద అయిపోతుంది. ఇలా మూత పెట్టేసి మధ్యలో కలుపుకోవాలి. సేమియాకి కారం ఎక్కువ పట్టదండి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. సేమియాని వేయించాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా చేస్తే మనకి వేయించకుండానే పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇది ఇలా ఉడికి దగ్గర పడింది కదా, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం అలా ఉంచేస్తే కొంచెం దగ్గర పడుతుంది. ఇలా కొద్దిగా నీరున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే కొద్దిగా దగ్గర పడుతుంది. మరీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే గట్టి పడిపోయినట్టు ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సేమియా ఉప్మాకి కారపొడితో తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సులభంగా సేమియా ఉప్మా తయారు చేసుకున్నాం కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.